అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ హేమ అజయ్ కుమార్. రోజులానే ఈరోజు ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ముందుగా నా వీడియోల్ని ఆదరిస్తున్నాం మీ అందరికీ నా హృదయపూర్వక. హే డియర్ ఫ్రెండ్స్, ఈరోజు కాన్సెప్ట్ వచ్చేది ఏంటంటే డైరీ ఫామ్లో నష్టాలు తగ్గించుకోవడం ఎలా. సో చాలామంది డైరీ ఫార్మర్స్ ముఖ్యంగా చెప్పేటువంటిది ఏంటంటే డైరీ ఫామ్లోకి రాకండి, దీంట్లో చాలా నష్టపోతాం, మీరు అనుకున్నంత లాభాలు ఉంటూ ఉంటారు. సో ఎందుకు నష్టపోతున్నాం అనే విషయాన్ని గురించి మనం కూలంకషంగా చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే మనం నష్టాలను తగ్గించుకున్నప్పుడు మాత్రమే మనం లాభాల పాట పడతాం, మనం ఏదైనా ఒక సంకల్పం చేస్తే అది సక్సెస్ఫుల్ అవుతుంది కనుక. సో మన డైరీ ఫామ్లో నష్టాలు తగ్గించుకోవడం ఎలా అనే విషయం గురించి ఈరోజు డిస్కస్ చేస్తాం. సో డైరీ పరిశ్రమనే కాదు, ఏ పరిశ్రమ అయినా కూడా రెండు విషయాలు ఉంటాయి, ఒకటి పెట్టుబడి, రెండు రాబడి. సో మనం లాభం ఎప్పుడు వస్తుంది, పెట్టుబడి కంటే రాబడి అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మనకి లాభం వస్తుంది. సో డైరీ ఫామ్ చూసుకున్నట్లయితే డైరీ ఫామ్లో కూడా రెండు రకాల పెట్టుబడులు ఉంటాయి. ఒకటి స్థిర పెట్టుబడి, అంటే ఒకసారి పెట్టి మనం వదిలేయచ్చు అనమాట. రెండవది రికరెంట్ పెట్టుబడి, అంటే ప్రతి 3 నెలలకు ఒకసారో 6 నెలలకు ఒకసారో మారుతుండేటువంటి పెట్టుబడి. సో స్థిర పెట్టుబడి ఏంటి, ఈ రికరెంట్ పెట్టుబడి ఏంటి, మళ్ళీ మనకు వచ్చేటువంటి ఇన్కమ్ ఏంటనే విషయాల గురించి ఈరోజు నేను మీకు కూలంకషంగా చర్చిస్తాను. అదేవిధంగా మనకు నష్టాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి విషయాలు కూడా నేను ఈరోజు చెప్పబోతున్నాను. ఇకపోతే స్థిర పెట్టుబడి అంటే ఒకసారి పెట్టి మనం మళ్ళీ మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేని పెట్టుబడి ఏంటంటే, మొదటిది ఎనిమల్స్, కాస్ట్ ఆఫ్ ఎనిమల్స్. మనం ఎనిమల్స్ పెట్టేటువంటి పెట్టుబడి అనే దాన్ని స్థిర పెట్టుబడి అంటారు. ఎందుకనగా ఒక్కసారి మనం 10 ఎనిమల్స్ని తీసుకున్నట్లయితే ఒక 3-4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాల వరకు ఒకేసారి 10 ఎనిమల్స్ అయ్యేటువంటి ఖర్చు అవసరం ఉండదు. కావాలంటే ఒకటి రెండు మారుస్తూ ఉంటాం, కానీ ఒకటేసారి లంసంగా పెట్టాల్సినటువంటి అమౌంట్ అనేది ఎనిమల్స్ మీద పెడతాం, అది స్థిర పెట్టుబడి వస్తుంది. ఇకపోతే రెండవది వచ్చేసి షెడ్ కాస్ట్, ఎక్విప్మెంట్ కాస్ట్. అంటే మనం షెడ్ వేస్తాం కదండి, షెడ్కి వేసేది కూడా ఒకసారి వేస్తే ఒక 10 ఏళ్ళ వరకు ఆ షెడ్ చెక్కు చెదరకుండా ఉంటుంది. అదేవిధంగా ఎక్విప్మెంట్స్ అంటారు కదా, అంటే ఫీడర్స్ కావచ్చు, వాటర్స్ కావచ్చు, అదేవిధంగా మిల్కింగ్ మిషన్, చాఫ్ కట్టర్, సైలేజ్ మేకింగ్ మిషన్, ఇలాంటివి ఏమైనా ఎక్విప్మెంట్ కొంటాం కదండి, అలాంటి మిషన్స్ కోసం పెట్టేటువంటి ఖర్చును రికరెంట్ పెట్టుబడి అంటారు. అంటే ఇది రికరెంట్ కాదు, స్థిర పెట్టుబడిలోకి వస్తుంది. సో ఇవి ఒక్కసారి కొట్టే మనం మళ్ళీ మళ్ళీ అంటే సంవత్సరం కూడా ఆల్సినటువంటి అవసరం ఉండదు, కాబట్టి వీటిని స్థిర పెట్టుబడులు అంటారు. ఇకపోతే రికరెంట్ పెట్టుబడి అంటే ఏంటి, అంటే రెగ్యులర్గా పెట్టేటువంటి పెట్టుబడి ఏంటంటే దాంట్లో మొట్టమొదటి వచ్చేది ఏంటి, ఫీడ్ ఖర్చు. మనం మామూలుగా రెగ్యులర్గా ఫీడ్ కొంటుంటాం కాబట్టి ప్రతిసారి కొనాల్సిందే కాబట్టి, ఇప్పుడు ఈ 6 నెలల్లో మనకు 1,00,000 రూపాయలు ఫీడ్కి అయిందంటే నెక్స్ట్ 6 నెలల్లో మళ్ళీ 100,000 కావచ్చు, 120,000 కావచ్చు, అలా పెరుగుతూ ఉండొచ్చు లేదా తగ్గుతూ ఉండవచ్చు. సో ఇది మారుతూ ఉంటుంది రికరెంట్ పెట్టుబడి. ఇంకా రెండోది ఏంటంటే వర్కర్స్ పెట్టేటువంటి ఖర్చు. చాలామంది డైరీ ఫార్మర్స్ చెప్పేటువంటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వర్కర్స్ గురించి. సో ఈ వర్కర్స్ పెట్టేటువంటి ఖర్చు ఎలా మారుతుందంటే, ఈ సంవత్సరం ఒక వర్కర్ ఉంటాడు, వాడికి మనం 1,00,000 రూపాయలు, 150,000 మాట్లాడుకుంటాం. ఆ సంవత్సరం తర్వాత వాడు వెళ్ళిపోవచ్చు, ఉండొచ్చు. సో కంటిన్యూస్గా మనం మారుతూ ఉంటుంది కాబట్టి ఇది రికరెంట్ పెట్టుబడి కిందకి వస్తుంది. అలా ఫీడ్ ఖర్చు, వర్కర్స్ ఖర్చు, ఇంకోటి ఏంటంటే వెటనరీ ఎయిడ్ అంటారు, అంటే మందులకు ఎటువంటి ఖర్చు కావచ్చు, క్యాల్షియం కావచ్చు, ఇలా మందులు, ఇలా వెటనరీ డాక్టర్కి ఇచ్చేటువంటి ఫీజు కావచ్చు, ఏ ఫీజులు, ఇట్లా మనం వెటనరీ ట్రీట్మెంట్ కోసం పెట్టేటువంటి ఖర్చు కూడా అది రికరెంట్ ఎయిడ్ కింద వస్తుంది. సో ఈ 3 రకాలైనటువంటి ఎయిడ్స్ అనేవి రెగ్యులర్గా మారుతుంటాయి. అదేవిధంగా స్థిర పెట్టుబడులు ఏమేమి వచ్చినాయి, ఎనిమల్స్ మరియు షెడ్ ఏదైనా ఎక్విప్మెంట్ కోసం మనం పెట్టేటువంటి ఖర్చు అనేది, అది ఒకసారి పెడితే కంటిన్యూస్గా పెట్టాల్సినటువంటి అవసరం ఉండదు. సో ఈ 2 అనేవి పెట్టుబడులు. ఇకపోతే మనకు వచ్చేటువంటి ఇన్కమ్ ఏంటో చూద్దాం. మనకి ఇన్కమ్ ఏ మార్గాల ద్వారా వస్తుంది, మొట్టమొదటి వచ్చేది ఏంటంటే సేల్ ఆఫ్ మిల్క్, పాలు అమ్మడం ద్వారా. ఇది చాలా మేజర్ ఇన్కమ్, ఎందుకంటే మనకు రోజు వచ్చేటువంటి మిల్క్ ప్రొడక్షన్ని మనం డైరీ ఫార్మ్స్ కావచ్చు, అంటే నియర్ బై పాల కేంద్రానికి కావచ్చు, లేదంటే ఏదైనా మిల్క్ మ్యాన్కి కావచ్చు, లేదంటే ఏదైనా సెంటర్స్ కావచ్చు, లేదంటే డైరెక్ట్గా కన్జ్యూమర్స్కి మనం పోస్తుంటే మనకు వచ్చేటువంటి ఇన్కమ్ ఉంటుంది కదా, అది మేజర్గా వచ్చేటువంటిది మిల్క్ సేల్ ద్వారా వచ్చేటువంటి ఇన్కమ్. ఇక రెండవది ఏంటంటే మన దగ్గర పుట్టినటువంటి మేల్ కాప్స్, బఫెలో కాప్స్ ఉంటాయి కదా మేల్ మగవి, వాటిని అమ్మడం ద్వారా కూడా మనకు డబ్బులు వస్తాయి. ఇక 3వది ఏంటంటే కొంచెం పేడను,
ఎరువులు ఉంటుంది కదా, దాన్ని ఎరువు నమ్మడం ద్వారా కూడా మనకి ఇన్కమ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ మూడు కాకుండా నాలుగోది ఏంటంటే చిన్న చిన్నగా ఉంటాయి, మనం రెగ్యులర్గా వాడేటువంటి ఈ దాన కోసం వాడేటువంటి సంచులు మిగులుతాయి కదా, ఆ సంచులు అమ్మడం ద్వారా కూడా మనం ఇన్కమ్ పొందవచ్చు. సో డైరీ ఫామ్లో స్థూలంగా చూసుకున్నట్లయితే మనం పెట్టేటువంటి ఖర్చులు, అదేవిధంగా మనకు వచ్చేటువంటి ఆదాయం, ఇది అన్ని డైరీ ఫామ్లలో రెగ్యులర్గా ఉంటుంది. అయితే ఇలాంటి డైరీ ఫామ్లో మనకు నష్టాలు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? సో ఆల్రెడీ నేను చెప్పాను కదా, లాభాలు రావాలంటే మనం పెట్టేటువంటి పెట్టుబడి కంటే మనకు వచ్చినటువంటి లాభాలు ఎక్కువగా ఉంటుంది. సో లాభాలు ఎక్కువగా ఉండాలంటే ప్రొడక్షన్ ఎక్కువగా ఉండాలి. అంటే ఒక బఫెలో నుంచి 5 లీటర్లు 6 లీటర్లు పాలు ఇచ్చేది 10 లీటర్లు పాలు ఇవ్వాలి. అలా ప్రొడక్షన్ పెంచినప్పుడు మాత్రం మనకు రాబడి పెరుగుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం ఉందండి, మనం తెచ్చేటువంటి ఎనిమల్స్ ప్రొడక్షన్ అనేది మనం అబ్రప్ట్గా ఒకేసారి 5 నుంచి 10 లీటర్ల వరకు పెంచలేము. కాబట్టి ప్రొడక్షన్ అనేది ఎంత ఉండాలో అంతవరకు మాత్రమే ఉంటుంది. కానీ ప్రొడక్షన్ పెంచకుండా మనకు లాభాలు రావాలంటే మనం పెట్టేటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. స్థిర పెట్టుబడి అని చెప్పాను కదా, స్థిర పెట్టుబడిలో మొదటి అంశం ఏంటి, బఫెలోస్ గురించి అంటే ఎనిమల్స్ గురించి. ఎనిమల్స్ అనేవి మనం చాలా వరకు ఏం చేస్తున్నామంటే, చాలామంది డైరీ ఫార్మర్స్, డైరీ ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ళు, డైరీ ఫామ్ పెట్టాలనుకునే వాళ్ళు 10 లీటర్ల పాలు ఇస్తుంది, 20 లీటర్ల పాలు ఇస్తుంది అనేటువంటి ఒక హైపోథీసిస్కి లోనైపోయి వాళ్ళ తాహతకు మించి కొందరు 100,000 రూపాయలు, 150,000, 2 లక్షల వరకు కూడా ఎనిమల్స్ పర్చేస్ చేస్తున్నారు. దీనివల్ల అయ్యేటువంటి నష్టం ఏంటంటే, 2 లక్షల రూపాయలు ఎనిమల్ మీరు తీసుకుంటున్నప్పుడు దాని మెయింటెనెన్స్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. కనుక ఒక హైయెస్ట్ కాస్ట్ పెట్టేటప్పుడు దాని యొక్క మెయింటెనెన్స్ మనతో అవుతుందా లేదా అనే విషయాన్ని కూడా మనం గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనుక సో మనం కాస్ట్ తగ్గించుకోవాలంటే ఎనిమల్ కాస్ట్ తగ్గించుకోవాలి. అంటే నేను ఏమంటున్నా అంటే, ముర్రా బదులు గ్రేడెడ్ ముర్రా వైపు వెళ్ళండి. ఇనిషియల్గా స్టార్ట్ చేసే వాళ్ళకి మాకు ఎక్స్పీరియన్స్ ఉంది, మేము చేయగలుగుతామంటే యూ కెన్ గో, నో ప్రాబ్లం. కానీ ఇనిషియల్గా స్టార్ట్ చేసే వాళ్ళు మాత్రం గ్రేడెడ్ ముర్రా, లేదంటే గ్రేడెడ్ ముర్రా కంటే గ్రేడెడ్ ముర్రా ద్వారా వెళ్ళడం వల్ల అది 50 నుంచి 60 వేల వరకు లభిస్తుంది, కొన్నిసార్లు 70-80 వేల వరకు దొరుకుతుంది. అది కూడా 5 లీటర్ల పాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఈ ఎనిమల్ కాస్ట్ తగ్గించుకున్నట్లయితే, ఎప్పుడైతే ఎనిమల్ కాస్ట్ తగ్గించుకున్నట్లయితే, అంటే మంచి తక్కువ రేటుతో ఎనిమల్ తీసుకున్నట్లయితే, మన డైరీ ఫామ్ యొక్క ప్రొడక్షన్ కాస్ట్ అనేది చాలా వరకు తగ్గుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీ దగ్గర సరిపోయేంత గడ్డి ఉన్నప్పుడు మాత్రమే, మీ దగ్గర మెయింటైన్ చేసేటువంటి వర్కర్స్ ఉన్నప్పుడు మాత్రమే మీరు హై ఈల్డింగ్ ఎనిమల్స్ వైపు వెళ్ళండి. ఒకవేళ మీ దగ్గర అంతా మెయింటెనెన్స్ చేయలేదు అనిపించినప్పుడు ముర్రా బదులు గ్రేడెడ్ ముర్రా వైపు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా వాటి యొక్క ప్రొడక్షన్ వాల్యూ అనేది, అంటే స్థిర పెట్టుబడి అనేది తగ్గి మీకు లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కనుక మొట్టమొదటిది సెలెక్షన్ ఆఫ్ ఎనిమల్ అండ్ పర్చేజ్ ఆఫ్ ఎనిమల్లో మీరు చాలా వరకు డబ్బుల్ని తగ్గించుకోగలుగుతారు. ఇది చాలా ముఖ్యమైన అంశం ఫ్రెండ్స్. ఇకపోతే రెండవ ఖర్చు వచ్చేసి షెడ్, ఎనిమల్ యొక్క షెడ్ కన్స్ట్రక్షన్. సో ఇక్కడ షెడ్ కన్స్ట్రక్షన్ దగ్గర కూడా మనకు చాలా వరకు మనం ఖర్చును తగ్గించుకోవచ్చును. చాలామంది రైతులు చేసేటువంటి బేసిక్ మిస్టేక్ ఏంటంటే, వాళ్ళు ఇప్పుడున్నటువంటి పరిజ్ఞానం వల్ల యూట్యూబ్ చూసి కావచ్చు, బయట లేదంటే పెద్ద పెద్ద డైరీ ఫార్మ్స్ చూసి కావచ్చు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే అవసరం ఉన్నా లేకున్నా చాలా ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నారు షెడ్ కోసం. దాదాపు 4-5 లాక్స్లో అయిపోయేటువంటి షెడ్ని 8-9-10 లక్షల వరకు కూడా పెంచేసుకుంటున్నారు, కొన్ని అవసరం లేని రూమ్స్ కూడా కట్టిస్తున్నారు. సో కాబట్టి రైతులకు నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, మీ దగ్గర ఉన్నటువంటి ఎనిమల్స్ని బట్టే మీరు మీ షెడ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మీకు లోకల్గా అవైలబుల్ అయ్యేటువంటి మెటీరియల్తో మాత్రమే కట్టుకోవాలి. ఎక్కడో నెట్లో చూసి, లేదంటే అమెజాన్లో కావచ్చు, ఫ్లిప్కార్ట్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు చూసి, మీకు అవసరం లేని వాటిని పర్చేస్ చేసుకొని షెడ్ కాస్ట్ని మాత్రం అమాంతం పెంచుకోకండి. మీకు లోకల్గా అవైలబుల్ అయ్యేటువంటి మెటీరియల్ తోటి మాత్రమే ఇనిషియల్గా కొంచెం తక్కువ.
సో అలా షెడ్ కాస్ట్ కావచ్చు, అదేవిధంగా ఎనిమల్ కాస్ట్ తగ్గించుకోవడం ద్వారా స్థిర పెట్టుబడిని మనం చాలా వరకు తగ్గించుకోగలుగుతాం. ఇప్పుడు మనం రికరెంట్ పెట్టుబడిలో ఎలా తగ్గించుకోవచ్చు ఆ విషయాన్ని చూస్తాం. సో రికరెంట్ పెట్టుబడిలో కూడా రెండు మేజర్ ముఖ్యమైనవి ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఫీడ్ కాస్ట్, రెండవది వచ్చేసి వర్కర్స్ కాస్ట్. ముందుగా ఫీడ్ కాస్ట్ ఎట్లా తగ్గించుకోవచ్చో చూద్దాం. చాలా వరకు నేను ఆల్రెడీ చెప్పాను కదా, అంటే నా ఇంతకుముందు వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది, ఫీడ్ కాస్ట్ తగ్గించుకోవాలంటే మనం ఇచ్చేటువంటి ఎక్కువ ఖర్చు దేనికి అవుతుందంటే కాన్సన్ట్రేట్ ఫీడ్కి ఇవ్వడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. కనుక ఈ కాన్సన్ట్రేట్ ఫీడ్ ఖర్చు తగ్గించుకోవాలంటే మనం ఎనిమల్కి పచ్చిగడ్డ వేయాలి. కనుక మీరు ఎప్పుడైనా డైరీ ఫామ్ పెట్టాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక 10 ఎనిమల్తో స్టార్ట్ చేసినట్లయితే మీరు ఖచ్చితంగా 1 నుంచి 2 ఎకరాల భూమి ఖచ్చితంగా ఉంచుకోవాలి. ఆ 2 ఎకరాల భూమిలో సూపర్ నేపియర్ వంటి హై ఈల్డింగ్ గడ్డిని పెట్టుకున్నట్లయితే మీకు సంవత్సరం పొడవునా పచ్చిగడ్డి వస్తుంది. ఎప్పుడైతే మీకు పచ్చిగడ్డి అడ్లిప్టం ఎక్కువ మొత్తంలో ఉందో అప్పుడు మీకు కాన్సన్ట్రేషన్ దానా ఖర్చు అనేది చాలా వరకు తగ్గుతుంది. కనుక మీరు బయట నుంచి కొనాల్సిన పని లేదు. బయట నుంచి కొనకపోతే మీరు డబ్బులు జేబులోంచి పెట్టాల్సిన పని లేదు. జేబులోంచి డబ్బులు పెట్టకపోతే మీకు ఖర్చు అనేది తగ్గిపోతుంది, ఆటోమేటిక్గా లాభాలు అనేవి వస్తాయి. కనుక ఈ ఫీడ్ ఖర్చు తగ్గించుకోవాలంటే మీరు పచ్చిగడ్డి పెంచడం, పచ్చిగడ్డిని పెంచడం, పచ్చిగడ్డిని వేయడం అనేటువంటి హ్యాబిట్గా చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనది ఫ్రెండ్స్. ఎప్పుడైతే మీరు పచ్చిగడ్డిని ఎక్కువగా పెంచుతున్నారో, పచ్చిగడ్డిని సమర్థవంతంగా కడుపు నిండా గేదెకి అందిస్తున్నారో, అప్పుడు మీరు దాణా వేయాల్సిన అవసరం చాలా వరకు తగ్గుతుంది. దానితోటి దాని యొక్క ఫీడ్ ఖర్చు కూడా చాలా వరకు తగ్గుతుంది. సో ఖచ్చితంగా ఫీడ్ ఖర్చు తగ్గించుకోవాలంటే పచ్చిగడ్డిని బాగా పెంచుకోవాలి. అదేవిధంగా దాణా అనేది ఏంటి, నేను ఇప్పుడే చెప్తున్నాను, మనకు అవగాహన ఉండాలి. సో మనకు దగ్గరగా అవైలబుల్ అయినటువంటి దినుసులతోటి, చెక్కలతోటి, అదేవిధంగా ఈ మొక్కజొన్న పొట్టు ఉంటారు కదా, ఇలాంటి పొట్టు మీ దగ్గర ఏది దొరికితే దాంతో దాణా తయారు చేసుకోండి. పులిని చూసి నాకు వాద పెట్టుకున్నట్టు మీరు సొంతంగా అంటే ఎక్కడి నుంచో దిగుమతి మాత్రం చేసుకోకండి. దానివల్ల ఏమవుతుందంటే ఖర్చు విపరీతంగా పెరిగిపోతుంది. ఎందుకంటే నేను గత 10 సంవత్సరాల కాలంలో చూసినట్లయితే ఈ దాణా రేట్ అనేది 6 రూపాయల నుంచి 16 రూపాయల వరకు పెరిగిందంటే, 16 ఇప్పుడు 20 రూపాయలు కూడా అయింది. సో 12 రూపాయలు దాణా పెరిగింది కేజీకి, 12 నుంచి 18 రూపాయల వరకు పెరిగింది. కానీ పాల ధర మాత్రం అప్పుడు 40 రూపాయలు ఉండే ఇప్పుడు 60 రూపాయలు అండి, 20 రూపాయలు మాత్రం పెరిగింది. సో దాణా ఖర్చు పెరిగినంత ఎక్కువగా పాల ఖర్చు మాత్రం పెరగట్లేదు, పాల ధర పెరగట్లేదు. కనుక పాల ధర పెరగడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి మీరు దాణా ఖర్చును తగ్గించుకున్నట్లయితే మీరు లాభాల బాటలో పోతారు. దాణాని ఇలా రెండు విషయాల మీద గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే పచ్చిగడ్డి పెంచడం ద్వారా, రెండోది ఏంటి దాణాని మనమే తయారు చేసుకోవాలి. అది మన లోకల్గా అంటే మన చుట్టుపక్కల అవైలబుల్ అయ్యేటువంటి తక్కువ ధరకు అవైలబుల్ అయ్యేటువంటి మిశ్రమంతో తయారు చేసుకున్నట్లయితే మీరు మీ దాణా ఖర్చును తగ్గించుకోగలుగుతారు. ఇంకా నాలుగవది అతి ముఖ్యమైనది వర్కర్స్. సో 90% డైరీ ఫార్మర్స్ ఫెయిల్ కావడానికి కారణం వాళ్ళు వర్కర్స్ మీద డిపెండ్ అవ్వడమే. ఎంత ఎక్కువగా వర్కర్స్ మీద డిపెండ్ అయితే అంత ఎక్కువగా ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే డైరీ ఫామ్ అనేది మన కళ, మన వర్కర్ కళ కాదు. కాబట్టి వాడు ప్రాణం పెట్టి పనిచేయడు. కనుక సెలెక్షన్ ఆఫ్ వర్కర్ చాలా ఇంపార్టెంట్. మంచి వర్కర్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు 100% సక్సెస్ అయినట్టే. ఒకవేళ మీరు వర్కర్ సెలెక్షన్ రాకపోతే మీరు ఖచ్చితంగా పని చేసుకోగలగాలి. అంటే ఏం లేదండి, గడ్డి కోయడం, దాన్ని చాఫింగ్ చేసుకోవడం, పశువులకి వేయడం, పాలు తీయడం, ఈ 4 పనులు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఒకవేళ ఈ పనులు మీకు రాకపోతే నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాతనే డైరీ ఫామ్ వైపు వెళ్ళండి. ఈ పనులు రావు, ఎవరో ఒకరు చేయాలని కనుక 100% మీరు లాస్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటుంది. ముఖ్యంగా యంగ్స్టర్స్ ఎవరైతే సాఫ్ట్వేర్ నుంచి కావచ్చు, లేదంటే డిగ్రీ కంప్లీట్ చేసి, పీజీ కంప్లీట్ చేసి, ఎంబీఏలు కంప్లీట్ చేసి డైరీ ఫామ్ పెడదాం అనుకున్న వాళ్ళకు ఖచ్చితంగా నేను చెప్పేటువంటి సలహా ఏంటంటే, ఒక 6 నెలలు డైరీ ఫామ్లో వర్క్ చేయండి. ఖచ్చితంగా గడ్డి కోయడం రావాలి మీకు, చాఫింగ్ చేయడం రావాలి, అదేవిధంగా పాలు పితకడం రావాలి, పెండ తీయడం రావాలి. ఈ 4 పనులు వచ్చినప్పుడు మాత్రమే మీరు డైరీ ఫామ్ వైపు వెళ్ళండి. వెళ్తేనే వర్కర్ లేకపోయినా కూడా మీరు సక్సెస్ఫుల్గా మీ డైరీ ఫామ్ రన్ చేసుకోగలుగుతారు. మీరు 100% సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మీరు నమ్మకం లేని డైరీ ఫార్మర్ని తీసుకొచ్చుకున్నారో, అంటే వర్కర్ని తెచ్చుకున్నారో, అతను మిమ్మల్ని వదిలిసిపోయేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కనుక వర్కర్స్ మీద డిపెండెన్స్ అనేది చాలా వరకు తగ్గించుకోవాలి. మీరు, మీ ఫ్రెండ్స్, లేదంటే మీ ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా వర్క్ చేసేటువంటి క్యాపబిలిటీ ఉన్నప్పుడు మాత్రమే మీరు మీ డైరీ ఫామ్లో సక్సెస్ అవుతారు. సో ఫ్రెండ్స్, ఇవి ఈ 4 అంటే ఎనిమల్ కాస్ట్ తగ్గించుకోవడం, ఫీడ్ కాస్ట్ తగ్గించుకోవడం, అదేవిధంగా షెడ్ కాస్ట్ తగ్గించుకోవడం, వర్కర్స్ కాస్ట్ తగ్గించుకోవడం, ఈ 4 ద్వారా మనం మ్యాక్సిమం డైరీ ఫామ్లో
ఖర్చులు తగ్గించుకోగలుగుతాం. ఎప్పుడైతే ఖర్చులు తగ్గించుకోగలుగుతామో అప్పుడు అప్పుడు వచ్చేటువంటి రాబడి పెరిగి మనకు లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు.